మార్కండే కాలనీలో రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తి చేయాలని మేయర్కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కనిలో ఆరేకటిక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆరేకటికల శంకారావం. మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంతిని బ్రాహ్మణ సేవా సంఘం. పుట్టలింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు అందించే వస్తువులను ట్రస్టుకు అందజేసిన ఎమ్మెల్యే పుట్ట మధుకర్. స్థానిక మార్కండేయ కాలనీ ప్రధాన రహదారి వెడల్పు పనులను త్వరగా పూర్తి చేయాలని రామగుండం కార్పొరేషన్ మేయర్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. పనుల ఆలస్యం కారణంగా దుమ్ము ధూళి లేచి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, అలాగే డ్రైనేజీ వ్యవస్థ పగిలి ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అంతేకాకుండా కొన్ని భవనాలు కూల్చలేదని, వాటిపై చర్యలు తీసుకొని త్వరగా రోడ్డు వెడల్పు పనులను పూర్తి చేయాలని, ప్రజలను ఇబ్బందుల బారి నుండి కాపాడగలరని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. కానీ దాన్ని పూర్తి చేయడం లేదు. దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది గురవుతున్నారు. అది కూలగొట్టి దుమ్ము ధూళి అంతా అక్కడ ఉండడం వల్ల, దుమ్ము ధూళి వల్ల పోయే మన కాలేజీ పిల్లలకు కానీ పబ్లిక్ కానీ చాలా ఇబ్బంది గురవుతున్నారని చెప్పి ఈరోజు మేయర్ గారికి మొరణం ఇవ్వడం జరిగింది. ఇంత తొందరగా రోడ్డు వెళ్ళి కార్యక్రమం చేస్తే ఇంత మంచిది అని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ పక్షాన విన్నపించడం జరిగింది. తొందర చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అలాగే డ్రైనేజ్ కూడా కొన్ని పగిలి బయటకు రావడం వల్ల రాత్రి పబ్లిక్ చాలా ఇబ్బంది అయిందని చెప్పి మేము తెలియడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు కూడా వాటర్ రావడం లేదు. వాటర్ పైన మళ్ళీ వాటర్ పెట్టుకుంటున్నాయి. ఎంత తొందరగా ఆ రోడ్ అనేది వేస్తే ఎంత మంచిది అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన మేయర్ గారిని వినిపించుకోవడం జరిగింది. ఆయన సుద్ధా స్పందించి తొందరలోనే వేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అతి తొందరలో వేస్తే మంచిది అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మీసాల కృష్ణ, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గుండేటి శంకర్, రాష్ట్ర తెలుగు యువత పులి మహేష్, టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ వీరేందర్ అబ్రహం, జూలసాగర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించే ఆరేకటిక శంకారావం సభకు గోదావరి కని నుండి 300 మంది ప్రజలు పిల్లలతో కలిసి సభను విజయవంతం చేసేందుకు ర్యాలీగా బస్సుల్లో తరలి వెళ్లడం జరిగింది. ఆరేకటిక సంఘానికి అన్ని విధాలా సహకరించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్లకు సంఘం తరపున ఎప్పుడూ రుణపడి ఉంటామని వారు తెలియజేశారు. హైదరాబాద్ చలో హైదరాబాద్ శంకరరావు గారికి ఆరేకట్టి సంఘం తరఫున గోదావరికాయ తరఫున బయలుదేరుతున్నాం. ఆరేకట్టి పోరాట సమితి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నందున గోదావరికాయ నుంచి ఆరేకట్టి కులస్తులు బంధువులు ప్రతి ఒక్కరు తరలి వచ్చినందుకు మేము చాలా రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఆరేకట్టలో నిరుద్యోగం కూడా చాలా పెరిగిపోయింది. యువకులు 80% దాకా యువకులే ఉన్నారు. ఒక్కొక్కరు బీటెక్లు డిగ్రీలు ఎంతో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం లేక నిరుద్యోగంగా బట్టను కొట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము. కాబట్టి మా ఒక యువత తరఫున కేసీఆర్ గారికి ఉన్న అధికారులకు ఒక విన్నపం కోరుకుంటున్నాము. మమ్మల్ని వెంటనే ఎస్సీలో జాబితాలో చేర్చాలని, అదేవిధంగా ఆ యూత్ కూడా సౌకర్యాలు కల్పించాలని ఈ యొక్క మా గోదావరి ఆరేకట్టి సమితి యూత్ అధ్వర్యంలో మేము కేసీఆర్ గారికి కోరుకుంటున్నాము. అదేవిధంగా కులస్తులు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు చిన్నపిల్లలు పెద్దలు ఈ యొక్క సభకు హాజరవడానికి గోదావరి నుంచి నలుమూల నుంచి వచ్చినందుకు వాళ్ళకు మా ఒక యూత్ తరఫున చాలా రుణపడి ఉంటామని. జై ఆరకట్ట. ఈ ఆరకట్ట పోరాట సమితికి నలుమూలల పల్లెల పల్లె ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వెళ్ళాలి. తరలి వెళ్లాలే కాకుండా
మన స్వజాతి బంధువులు, దాదలు, బాయిలు, దాదమ్మలు అందరూ ఆరకడికే పోరాట సమితికి మద్దతు తెలుపుకుంటూ ప్రతి గ్రామాల నుంచి బయలుదేరుతూ మా గోదావరి డివిజన్ నుంచి మేము ప్రతి రాష్ట్రాలకు, వివిధ జిల్లాలకు, గ్రామాలకు, మండలాలకు తెలియజేయడమేమనగా ఇప్పటికైనా మించింది, సమయం మించిపోయింది ఏమీ లేదు. మీరందరూ ఎట్లా వీలైతే డాక్టర్లు కాని, ఎడ్ల బండ్లు కాని, దగ్గర ప్రాంతాలు ఉంటే ఎడ్ల బండ్ల మీదకి వెళ్ళి, వేరే ప్రాంతాలు ఉంటే డాక్టర్ల మీదకి వెళ్ళి వెళ్ళి మన ఆరకడికే సత్తా ఏందో, మన ఆరకడికే సత్తా ఏందో చూపెట్టాలి. అట్లా చూపెట్టినప్పుడే మన యొక్క బతుకు జరువుల గురించి, మన పిల్లల యొక్క విద్యార్థులకు చదువుకున్న ఫెడరేషన్ అది రిజర్వేషన్ కానీ, పిల్లలకు కోట, మనకు బీసీ లోన్ అని ఎన్నో చెప్తున్నారు, అవి మన ఆరకడికిలో ఎవరికి సహకరిస్తారు అలాంటి గురించి కూడా మీరు తెలియజేయాలి. ఇప్పుడు ఇది సమయం అవసరమైంది మన ఆరకడికి, ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని నేను మా గోదావరి కానీ ఆరకడిక సంఘం తరపున శివాజీ గజవింకర్ శివాజీ తెలియజేస్తున్నాను. రామగుండం నిజవర్గం నుండి ప్రత్యేకంగా రామగుండం నిజవర్గం నుండి 3 బస్సులు పెట్టుకుంటూ 300 మందిని మా గోదావరి రామగుండం నిజగర నుండి తరలించుకొని రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి తరలి వస్తున్నారు. మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మల్హార్ మండలంలోని బ్రాహ్మణ పురోహితులను కించ పరిచేలా బ్రాహ్మణులకు పూజలు చేయడం, జోబులు నింపుకోవడం తెలుసని వ్యాఖ్యానించడం పట్ల మంతని బ్రాహ్మణ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గతంలో కూడా పలు సందర్భంగా బ్రాహ్మణులను అగ్రవర్ణాలుగా వ్యక్తం చేస్తూ కించపరచడం జరిగిందని ఆరోపించారు. పత్రికా ప్రకటనలో బ్రాహ్మణుల గురించి ఒక అవమానపరచినట్లుగా ప్రకటించారు. ఆ విధంగా మాట్లాడుట అనేటువంటిది బ్రాహ్మణ సమస్త బ్రాహ్మణ కుటుంబాలు ఎంతవరకు ఉన్నదో అంతవరకు కూడా ఆ మాట సరి అయినది కాదని బ్రాహ్మణ వర్గమంతా మరి ఒక విధంగా బాధపడుతున్నారు. ఆ విధంగా మాట్లాడడం ఆయనకి ఎంతవరకు సమంజసము మరి ఆయనకే తెలియాలి. మరి ఆ విధంగా బ్రాహ్మడు అంటే అనే సంగతి తెలియదు. బ్రాహ్మడు పూజనీయుడు, బ్రాహ్మడు ఇదం శాస్త్రం, ఇదం సమయం వస్తే బ్రాహ్మడు బిచ్చమెత్తుతాడు, సమయం వస్తే ఆనాడు వామనుడుగా బిచ్చంగా ఎటు దొరక వామనుడు బిచ్చమెత్తాడు, ఒకనాడు బ్రాహ్మణుడు ఎటుపోయినాడు పరశురాముడైనాడు. అందుకోసం బ్రాహ్మణుకి కోపం రాకుండా నడుచుకోవడము, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలు పొందడము ఈ యొక్క మా అధికార ఇది ప్రభువుల యొక్క ప్రభువులు అని చెప్తున్నా నేను. ఆయన గౌరవ ప్రభువుల యొక్క లక్షణం. అందుకోసం ఎవరైనా ఏ కాలంలోనైనా బ్రాహ్మణులకు పూజించి బ్రాహ్మణులను అర్చించి ఏ కార్యక్రమాన్నైనా బ్రాహ్మణుల చేతనే మొదలుపెట్టించేవారు, కానీ బ్రాహ్మణులను ఈ విధంగా నింద చేయడం సరి అయినది కాదని మా బ్రాహ్మణ వర్గమంతా, ఇక్కడ మంత్రిని బ్రాహ్మణ వర్గమే కాకుండా మా కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ వర్గం కూడా మొత్తము మన తెలంగాణ వర్గం బ్రాహ్మణ వర్గం అంతా ఒక విధంగా బాధపడుతున్నారు. దాన్ని అందుకోసం దయచేసి ఆయనను అది కూడా నేను చెప్తున్నా, దయచేసి బ్రాహ్మణులకు ఆయన అన్నదాన్ని క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఆ విధంగా చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో మన ఎమ్మెల్యే మధు గారు బ్రాహ్మణుల విషయంలో అవమానకరమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల కోసమని మన తెలంగాణ బ్రాహ్మణ సమాజం అనుకోండి మంత్రిని బ్రాహ్మణ సమాజం నుంచి ఖండిస్తున్నాము. ఆయన చేసిన వాక్యాలకు క్షమాపణ చేకూరాలని అపేక్షిస్తున్నాం. తెలిసిన విషయం ఏంటంటే తారుచర్లో మంత్రిని ఏరియాలో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే పుట్టమంది గారు కొన్ని ప్రజల మెప్పు కోసం, ప్రజలు ఓట్లు పడుతాయేమో అనే చప్పట్ల కోసం అని ఒక నీచమైనటువంటి సంస్కారానికి తగినటువంటి భాషను మాట్లాడాడు. బ్రాహ్మణులను అవమానిస్తూ ఇది చాలా మంచి పద్ధతి కాదు. రాజ్యాంగ చట్టం ప్రకారం అన్ని కులాల వాళ్ళు ఎవరి కులాల్లో వాళ్ళు బతకవచ్చు. వాళ్ళ కులాలను మీరు కించపరిచే అధికారం రాజ్యాంగ హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. అందుకోసమని ఇటువంటి మాటలు మాట్లాడేందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. రైతులు అంటే
పురం యొక్క హితము కోరేవాళ్ళు. అంటే పురమే కాదు, ఈ ప్రపంచమంతా ఈ విశ్వమంతా ఒక పురం అయితే ఆ పురం యొక్క హితం. అంతేకాకుండా బ్రాహ్మడు తన నిత్య సంకల్పంలో చెప్పుకునేది ఏంటంటే శాంత పృథివీ శివమంతరిక్షం దౌర్ణో దేవు భయన్నో ఆస్తి స్వద సహాదిశ సర్వత పరిపాలంతు శాంతి శాంతి అన్నాడు. అంటే భూమి మీద నివసించే మానవుడే కాకుండా సకల జీవులు కంటికి కనబడని అతి సూక్ష్మమైన జీవులు కూడా ఆ అంతరిక్షంలో కూడా మనకు కనబడని ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహం పైన కూడా నివసించే ప్రతి ఒక్కటి కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడు బ్రాహ్మణుడు. కాబట్టి అలాంటి బ్రాహ్మణ వృత్తిని బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఎవరైనా కూడా మంత్రిని ఎమ్మెల్యే గారు కాదు ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు సభాముఖంగా ఈ రకమైన కించపరిచే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో నిజంగానే అవి వెనుకకు తీసుకోవాలి. అది చాలా బాధాకరం, విచారకరం. అది వారి యొక్క విజ్ఞత విచక్షణకు మాత్రమే వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా హర్షించరు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు అవధానుల వసంత శర్మ, చింతపల్లి కిష్టయ్య, కర్ణె ప్రభాకర్, మహానది విజయ్, మారుపాక ప్రభాకర్, కొల్లారపు గణపతి పాల్గొన్నారు. మార్చిలో 250 జంటలకు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున నిర్వహించే పెళ్లిలకు ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జంటలకు అందజేసే సైకిళ్లు, బెడ్లు, పరుపులు, పుస్తలు, మెట్టలు, వంట సామాగ్రి ట్రస్ట్ కు అందజేయడం జరిగింది. 250 సామూహిక వివాహాలకు అన్నిటినీ కూడా అబ్బాయికి అమ్మాయికి వస్తువులనిచ్చి సాంప్రదాయబద్ధంగా వారి వారి ఆచారాల ప్రకారంగా పెళ్ళిళ్ళు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అట్టి పెళ్ళిళ్ళకు గాను ముందస్తుగానే పెళ్ళి సందర్భంలో ఇవ్వాల్సినటువంటి వస్తువులన్నిటినీ కూడా ఇప్పటికే ఒకటి మంత్రిని నియోజకవర్గ కేంద్రానికి ఇప్పటికే సైకిళ్ళను తీసుకురావడం జరిగింది, బీరువాలను తీసుకురావడం జరిగింది, మంచాలు, దానిపైన పరుపులు, చీరలు, పుస్తలు ఇప్పటికే సమకూర్చుకున్నాం. ఇంకా వాళ్ళకు సంబంధించిన వంట సామాగ్రి, వాళ్ళకు సంబంధించిన ఫ్యాను, ఇతరత్ర సామాన్లను కూడా సమకూర్చుకొని మార్చిలో అద్భుతంగా మంచని నియోజకవర్గంలో మరి ఎంతోమంది బీదలకి ఒక మంచి వారి జీవితం కొనసాగడాని కోసం మాకు ఎవరు లేరని బాధపడుతూ మేము పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నామని ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకి ఈ సామూహిక వివాహాలని మరి గొప్పగా ఉపయోగపడే విధంగా చేయాలని సంకల్పించి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దీనికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరుతా ఉన్నాం. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక యుద్ధంలాగా తీసుకొని అనేక మంది సహాయం సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించబోతా ఉన్నది. కనుక పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం నుంచే అనేక సామాజిక కార్యక్రమాలు, అనేక మందిని ఆకలి తీర్చడం కోసం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నది. మంథనిలో ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా ఎప్పుడు కూడా సామూహిక వివాహాలు చేయలేదు. ప్రతి నిత్యము ఇంటికి వచ్చి మాకు పుస్తమట్టలు ఇవ్వమని ఎంతోమంది బీదవాళ్ళు మా ఇంటికి వచ్చి బతిలాడుతున్నటువంటి వాళ్ళ కష్టాలను చూసి పుస్తమట్టలకు పరిమితం కాకుండా మొత్తం వివాహమే చేయించాలని ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొని బీదవాళ్ళ కోసమే బ్రతుకుతాము, మా జీవితమే వాళ్ళ కోసమని ఇప్పటికే ప్రకటించి ఉన్నాం. కనుక ఎక్కడ ఏ అవకాశం దొరికినా బీదవాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం పనిచేస్తామని, దానికోసమే మా కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఒకటొక్కటిగా పెళ్ళికి ముందు ఏ విధంగానైతేనే ఆ కుటుంబంలో అన్నీ కూడా జమ చేసుకొని పెళ్ళి ఘనంగా నిర్వహిస్తారో ఇవాళ మేము కూడా ఒకటొకటి ప్రోగు చేసుకొని మార్చిలో ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తామని, దానికోసం ఇవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నామని మీ ముందర తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్,
మంతని సర్పంచ్ పుట్ట శైలజ, ఏఎంసీ ఆకుల కిరణ్, ట్రస్ట్ చైర్మన్ బిట్టు సీను, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండా శంకర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కండేయ కాలనీలో రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తి చేయాలని మేయర్కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కనిలో ఆరేకటిక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆరేకటికల శంకారావం. మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంతిని బ్రాహ్మణ సేవా సంఘం. పుట్టలింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు అందించే వస్తువులను ట్రస్టుకు అందజేసిన ఎమ్మెల్యే పుట్ట మధుకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.